వినాయక చవితి వేడుకల్లో ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు అమలు చేస్తున్న నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చీరాల డీఎస్పీ జయరాం సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి వేడుకల నుండి నిమజ్జనాల వరకు అన్నింటికీ పోలీసులు అనుమతి తీసుకోవాలని కోరారు. ప్రతి విగ్రహానికి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో క్రిమినల్ కేసులున్నవారు ఉత్సవ కమిటీల్లో ఉండేందుకు వీలు లేదన్నారు. ప్రస్తుతం పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని, ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించకూడదన్నారు. ఒకవేళ సమావేశం జరుపుకోవాలనుకుంటే పోలీసు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 1వ తేదీ నుండి జరిగే సచివాలయ ఉద్యోగుల పరీక్షల నిర్వహణకు పోలీసు పరంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. సబ్ డివిజన్ పరిధిలో 30 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. సమావేశంలో సిఐ నాగమల్లేశ్వరరావు, ఎస్ఐ సురేష్ కుమార్ పాల్గొన్నారు. మొత్తం పెట్టి కంప్లీట్గా కంజెస్టెడ్ ఒక బిజీ రూట్లో పోయి దాన్ని బ్లాక్ చేసి జనాలు ఇబ్బంది పడకూడదు సామాన్యులు. సో ఇవన్నీ ఇదే పోయి చలాన కట్టాలి. చలాన కట్టేసి పోయి కూర్చొని పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైతే పోయి దీనికి ప్రతి ఎవరైతే అప్లై చేస్తున్నారో దీనికైతే పోయి ఒక కమిటీ ఉంది, కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. వినాయక ఇది ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు మొత్తం కంప్లీట్ విగ్రహాన్ని పెట్టేప్పటి నుంచి నిమజ్జనం జరిగే వరకు ఒక టోటల్గా వాళ్ళు పోయి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ ఏమీ అంటే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇది ఎలాంటి ఇప్పుడు నిమజ్జనం జరిగేటప్పుడు ఎలాంటి ఎట్లా వెళ్ళిపోతారో తాగి అడ్మిషన్స్ చేయడం లేకపోతే నాకు కూర్చోటే ఉట్లు తిప్పుకుంటే అంతకుంటే పోయి కూర్చొని నేను కూడా నేను కూడా అని చెప్పాను అది చేసుకుని అక్కడ ఏదైనా దీంట్లో అయినా అటువంటి వాటిలో ఏదైనా క్రిమినల్ చర్యలకు ఏదైనా పాల్పడితే భవిష్యత్తులో పోయి ఆ ప్రాంతంలో పోయి కూర్చొని మళ్ళీ మేము వాటికి పర్మిషన్ ముందుకు ఇవ్వబడదు. ఇది ముఖ్యంగా పోయి ఎవరైతే పోయి నిర్వాహకులు ఉంటారో ఇది గుర్తించాలి. క్రిమినల్ యాక్ట్లో ఏదైనా అక్కడ ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు వాళ్ళు మళ్ళీ అంటే ఆరోగ్యాలకి మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ చేసుకోవాలనుకునేప్పుడు వాళ్ళకి అనుమతి కూడా నిరాకరించబడుతుంది. తర్వాత ఎక్కడ కూడా పోయి కూర్చొని ఊరేగింపు టైంలో కావచ్చు పోయింది. ఇది ఎక్కడ ఈ మద్యాన్ని సేవించి ఇది పోవడము లేకపోతే పోయి కూర్చొని మద్యాన్ని ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.